సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు గురువారం నల్గొండ పట్టణం 11వ వార్డుల పరిధిలో అర్బన్ కాలనీలో ప్లే కార్డ్స్ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ సభ్యురాలు బెన్నంపల్లి సరోజ మాట్లాడారు. సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు గురువారం నల్గొండ పట్టణం 11వ వార్డు పరిధిలో అర్బన్ కాలనీలో ప్లే కార్డ్స్తో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ సభ్యురాలు దండపల్లి సరోజ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంటే నివారణ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రతి కుటుంబానికి 7500 చొప్పున 6 నెలల పాటు 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య, సభ్యులు పొదలి వెంకన్న, లక్ష్మమ్మ, సుజాత, స్వాతి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 11వ వార్డు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. కరోనా టెస్టులు అందరికీ ఉచితంగా చేయాలని చెప్పేసి కూడా మేము 11వ వార్డు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. 1500 రూపాయలు ఒక 3 నెలలు మాత్రమే వేసారు, 13 నెలలు కాదు 6 నెలల పాటు వేయాలని చెప్పేసి కూడా మేము ఇక్కడ నిరసన చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వము ప్రైవేట్ ఆసుపత్రులని స్వాధీనం చేసుకొని వెంటనే కరోనా టెస్టులు అందరికీ ఉచితంగా చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ కరోనా పెరుగుతున్న సందర్భంలో పని లేని టైంలో ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల దగ్గర ఉండాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. పని లేని టైంలో అందరికీ 50 కేజీల బియ్యం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.